ప్రియమైన సహోదరి సహోదరులారా, మామూలుగా డిసెంబర్ 30వ తారీఖున తిరు కుటుంబం పండుగను జరుపుకుంటాం. ఆ పవిత్ర కుటుంబం మరియ తల్లి, యోసేపు, బాలయేసు. ఇది రేపు మనకు ఆదివారం కాబట్టి ఈ సంవత్సరం ఆదివారం నాడు దాని గొప్ప పండుగ జరుపుకోబోతున్నాం కాబట్టి దాని గురించి రేపు ధ్యానించుకుందాం. మామూలుగా అయితే డిసెంబర్ 30వ తారీఖున ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాం. సరే, ఆ విషయం అట్ట వదిలిపెడితే ఈరోజు 30వ తారీఖున కొంచెం ఈ పట్టణాల్లో క్రమం కొంచెం తప్పింది. ఒకదాని తర్వాత వరుసగా మనం పట్టణాలు రాకుండా కొన్ని దానికి సందర్భంగా ఉండే పట్టణాలను మధ్యలో చొప్పించారు. కాబట్టి ఉదాహరణకు నిన్న మన మత్తయి సువార్త 21వ అధ్యాయంలో చూశాం. మరి ఈరోజు మనకు లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం నుంచి 40వ వచనం వరకు చదువుతాం. మనం ఇంకా చిన్నారు బాలయేసుని దేవాలయంలో సమర్పించిన ఆ నేపథ్యంలోనే, ఆ పరిస్థితిలోనే ఉన్నాం, ఆ సంఘటనలోనే ఉన్నాం. సిమియోన్ ప్రవక్త వచ్చి కనపడ్డాడు, ఆయన ప్రవచనం చేశాడు. ఈరోజు ఒక గొప్ప ప్రవక్తిని, ప్రవక్తీకురాలు అని కొంతమంది అంటూ ఉంటారు, ఒక ప్రవక్తిని, ఒక స్త్రీ ఒక ప్రవక్తగా గుర్తింపబడింది అంటే ఆ యూదయ సమాజంలో క్రీస్తు ప్రభు కాలం నాటికి ఎంత మార్పు వచ్చిందో కూడా మనం తెలుసుకోగలుగుతాం. ఈమె పేరు అన్నమ్మ. ఈ అన్నమ్మ అనే ప్రవక్తిని యేసు ప్రభుని అక్కడ అర్పించడానికి వస్తే ఆ ప్రభువును చూసి ఆమె కూడా ఎంతో ఆనందించి ఆ ప్రభువుని గురించి పరిశీలించి చూసి దేవుని స్తుతించింది. ఇక్కడ సువార్తికుడు ఏమంటాడంటే ఈమె ఆ బాలుని చూసి ప్రచారం చేసిందంట, ప్రకటించిందంట. ఏం ప్రకటించింది? దానికి ముందు అసలు ఈమె ఎవరు? వృద్ధురాలు, వయసు మళ్ళింది, వయసు పండింది. యూదయ జాతికి చెందినది కాబట్టి యూదయరాలు, భక్తిపరురాలు, నీతిమంతురాలు, ఎన్నో సంవత్సరాలుగా దేవుని చెంతనే ఉండటానికి ప్రయత్నించి సాహసిస్తున్న ఆ ఒక స్త్రీ. సాంఘికంగా చూస్తే ఇక్కడ ఒక నిజమైన ఉద్యమం వచ్చినట్టుగా ఉంది. ఒక స్త్రీని దేవాలయంలోకి రానివ్వటం, ఆమె అక్కడ దేవుని సేవ చేసుకుంటూ ఉండటం, ఆమెకు దైవశాస్త్రాలు తెలవటం, చదివి ఉండవచ్చు గ్యారంటీగా, పూజలు చేసుకోవడం, ఇవన్నీ కూడా ఆమె వెనుక ఉన్న ఆ నేపథ్యం చాలా గొప్ప. ఇక్కడ ఆ ప్రజలు ఆమెను ఒక ప్రవక్తినిగా ఒప్పుకున్నారు అంటే ఆమె యొక్క గొప్పతనం అది. గుణవంతురాలు అటువంటి ఆ స్త్రీ ఈ బాలయేసును చూసి ఆమె ప్రకటించిందంట, ప్రచారం చేసింది. సిమియోను ప్రవక్త్యం ఇతను వెలుగునిస్తాడు అంటే బహుశా అటువంటి వార్తనే ఈ అన్నమ్మ కూడా అందరికీ చాటి చెప్పింది. అయితే ఆమె ఎంతో కాలంగా దేవుని చెంతనే ఉంటుంది అని చెప్పటం కూడా చాలా గొప్ప విషయం. ఆ ప్రభువును గురించి మనం ఇతరులకు తెలియజేయాలి అంటే మనకు ఒక అర్హత ఉండాలి, యోగ్యత ఉండాలి, దేవుని వరం తప్పనిసరిగా ఉండాలి. ఆ మూడు ఈమె దగ్గర ఉన్నాయని మనం తెలుసుకుంటాం. అదే మనకు ఒక సందేశం. ఆమె ఏమి ప్రకటించిందో అనేది మనకు ఇక్కడ తెలియజేయమన్నప్పటికీ ప్రకటన మాత్రం, ప్రచారం మాత్రం, బోధన మాత్రం చేసింది. కాబట్టి ముందు నీ హృదయంలో ఆ ప్రభువుని గురించి ఆలోచించుకో, ధ్యానించుకో, ప్రార్థించుకో.
ఆ దేవుడు నీకు ఏ విధంగా తెలియజేస్తాడో, ఏ విధంగా ఆవిష్కరిస్తాడో నీ హృదయంలో అనేది నువ్వు తెలుసుకుంటే అదే నీకు సువార్త ప్రచారానికి నాందిగా ఉంటుంది, నిజమైన ఒక వస్తువుగా ఉంటుంది, ఒక వెన్నెముకగా ఉంటుంది. అటువంటిది మనకు ప్రసాదించమని ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాం. ఆమేన్.